ఇన్వాల్వ్మెంట్తో పాటు వీళ్ళ పరిధిలో వీళ్ళు ఆర్గనైజ్ చేయగలిగినటువంటి ఫండ్స్ ఆర్గనైజ్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విపత్తు పెద్ద విపత్తు కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాజీవనంలో ఉన్న పార్టీ కాబట్టి అది ఇంకొంచెం ఎక్కువ షేర్ చేసుకోవాలంటే అప్పుడు వాళ్ళు చేసేటువంటి విమర్శలకి ఒక సాధికారత వస్తుంది. అది లేకుండా ఏదో గట్టున కూర్చుని మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో ఉంది ప్రతిదీ. రెండోది, అక్కడ జరిగినటువంటి వాస్తవంగా జరిగినటువంటి కొన్ని తప్పుల గురించి బలమైనటువంటి చర్చ జరగటం లేదు అనేది వాస్తవమే. అది కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, అంటే దీనిలో బుడమేరు వలన విజయవాడ మునిగింది అనేది అందరూ మాట్లాడేస్తున్నారు. బుడమేరు వరదే, బుడమేరు నది అనేసాడు ఆయన పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ. అవును, బుడమేరు నది అన్నాడు, అది నది కాదు అనే విషయం ఆయన ముందు తెలుసుకోవాలి. తర్వాత దానిలో జరిగిన ప్రమాదం ఏంటంటే వీటీపీఎస్కి వాటర్ పంపించి మళ్ళీ బయటకి పంపు చేస్తారు. ఆ పంపు చేయటానికి ఒకే పైప్ లైన్ వాడారు వాళ్ళు. అదే పైప్ లైన్ అంటే కొత్త కాలువ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయకుండా దాన్నే ఈ బుడమేరు రెగ్యులేటర్కి కూడా దాన్నే వాడారు. దాంతోపాటు ఈ పోలవరం రైట్ కెనాల్ తాలూకా లింక్ కూడా దానికే ఇచ్చారు. అంటే దేనికి ప్రత్యేక నిర్మాణాలు లేవు అక్కడ, అన్నిటికీ ఒకటే లైన్ వాడటం వలన కృష్ణానదిలో ఆల్రెడీ వరద ఉండటంతో అట్నుంచి ఇటు పంపు అవుతుంది నీరు అనుకుని వీళ్ళు అనుకున్న ఇది ఇటునుంచి అటు రివర్స్ అయింది. అంటే కృష్ణానది వాటా కూడా ఉంది, బుడమేరులోకి చేరినటువంటి నీటిలో కృష్ణానది వాటా ఉండటం వెనకాల అన్ని ప్రభుత్వాల పాత్ర ఉంది. ఏది పాత ఇందిరాగాంధీ గారి కాలం వెంగళరావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అందరి ప్రమేయము అందరి పాత్ర ఉంది. అంటే ఈ లెవెల్ ప్రమాదాలు జరుగుతాయని ఊహించారా లేదా? అసలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కదా. వీటీపీఎస్కి విడిగా చేసి ఉండొచ్చు ఈ బుడమేరు రెగ్యులేటర్, ఈ వెలగలేరు అయితే మామూలుగా వేరే రాష్ట్రాల్లో ఇలాంటి థర్మల్ పవర్ స్టేషన్స్కి డెడికేటెడ్ వాటర్ లైన్స్ ఉన్నాయండి. డెడికేటెడ్ రెండోది, అక్కడ వాటర్ హీట్ అయ్యి మళ్ళీ హీట్ వాటర్ని వదులుతారు. అక్కడ ట్యాంకర్స్ ఉంటాయి పెద్దవి, అవి ఆ నిర్మాణం కూడా జరపలేదు. జస్ట్ అలా ఇంటేక్ చేసుకుని మళ్ళీ బయటకు పంపించేయటం ఇలా చేసేస్తున్నాం కదా మనం, ఒక పైప్ లైన్ ఉంటే సరిపోతుంది అనుకున్నారు వాళ్ళు. దానికే అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు ప్రతిదీ. అది ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఆ కృష్ణానది వాటర్ కూడా బుడమేరులోకి దీని ద్వారా వచ్చింది. సో దాని కంట్రిబ్యూషన్ అంటే బుడమేటి వరదకి కృష్ణానది నుంచి పంపైనటువంటి వాటర్ కూడా కారణము అనేది గుర్తించాలి. దీనికి ప్రతి ప్రభుత్వము చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏమిటి అనే దాని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి లోతుల్లోకి వెడితే అనేక లోపాలు కనిపిస్తాయి ప్రభుత్వాల వైపు నుంచి. కానీ ఇప్పుడు వాటిని తవ్వుకోవటం వలన ప్రయోజనం కంటే కూడా ఇమీడియట్గా ఏంటి అడ్రస్ చేయాలి, ఇమీడియట్గా అక్కడ క్రైసిస్ని అడ్రస్ చేసి ప్రజల్ని కాపాడుకోవటానికి ఏం చేయాలి? ఆల్రెడీ కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించి అదొక గందరగోళం. విజయవాడ నిండా కొండలు ఆక్రమించేసి ఇళ్ళు ఉంటాయి. బాపనయ్య నగర్లో కొండ చర్యలు స్ట్రైట్గా ఒక బిల్డింగ్ మీద పడి అందులో ఏడుగురు చనిపోయారు. ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పరిస్థితి ఏమిటి? ప్రజలకి ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే కాపాడే వ్యవస్థలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి ముందు ఎప్పటికప్పుడు రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ విపత్తు ప్రభుత్వానికి ఒక రకంగా ముందుకు తీసుకొచ్చింది. ఒక ఎజెండా కార్యక్రమం, ఒక యంత్రాంగం, పర్మనెంట్ యంత్రాంగం ఒకటి నియోగించి అది ఎప్పటికప్పుడు సమావేశమై ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ తిరగాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అలాగే ఈ ఆక్రమణలకు సంబంధించి కూడా